ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్ ఈ రోజు క్లాస్ కి. హరే కృష్ణ ప్రభుజీ. సో నిన్న హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనము ఐదవ స్కందం స్టార్ట్ చేసుకున్నాము. సో మొత్తం కంప్లీట్ గా న్యూ స్టోరీ అని చెప్పుకున్నాము. చాలా మంది ఐదవ స్కందం నుంచి వినాలి అనుకుని కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. సో మొన్న క్లాస్ విన్నారు. నిన్న గౌరవంగా గౌర పూర్ణిమ కారణంగా మేము టెంపుల్ కి వెళ్ళాము, అందుకనే క్లాస్ చెప్పుకోలేకపోయాం నిన్న. సో దాన్ని మనం ఈరోజు ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా వీలైతే కనుక చెప్పుకొని కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే సో ఐదవ స్కందం స్టార్ట్ చేసి 5 శ్లోకాలు చదువుకున్నాం. ఈ 5 శ్లోకాల్లో మనకి ఏమర్థమైంది అని అంటే, ప్రియవ్రతుడు ఉత్థానపాదుడి యొక్క పుత్రుడు. సో సారీ, ఉత్థానపాదుడు కాదు, మనువు యొక్క పుత్రుడు, స్వయంభవ మనువు యొక్క పుత్రుడు, ఉత్థానపాదుడి యొక్క సోదరుడు. సో ఉత్థానపాదుడి యొక్క మనము వంశ చరిత్ర మొత్తం కూడా చూసాము. సో ఇప్పుడు ప్రియవ్రతుడి యొక్క వంశ చరిత్రని మనము చూడబోతున్నాం. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ స్కందం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ స్కందంలో మొదటి అధ్యాయంలోనే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ప్రియవ్రతుడు వచ్చేసి చాలా సాధువు, ప్రియవ్రతుడు చాలా గొప్ప భక్తుడు, భక్తి యోగంలో నెలకొన్న ఉన్నటువంటి వ్యక్తి. అంటే ముక్తి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రియవ్రతుడు గృహస్థ జీవనంలోకి ఎలా వచ్చాడు అనేటువంటిది ప్రశ్న. అయితే ఈ ప్రశ్నని మామూలుగా అడగలేదు. సో ఈ ప్రశ్నని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఎలా అడిగారంటే ఆశ్చర్యంగా అడిగారు. ఎందుకు అనంటే, ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి కర్మలకి దూరంగా ఉంటాడు. ఎందుకంటే తన గమ్యం ఏమిటో తనకి తెలుసు కాబట్టి గమ్యం వైపుకే ప్రయాణం చేస్తూ ఉంటాడు ముక్తి మార్గంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం భౌతికంగా తీసుకున్నా కానీ ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు ఏదైతే అడ్డమవుతుందో అలాంటి విషయాలని కొంచెం మనం జాగ్రత్తగా ఉంచి అలాంటివి అడ్డం రాకుండా చూసుకుంటూ మన లక్ష్యానికి మనం చేరడానికి ప్రయత్నం చేస్తాం, భౌతికమైనటువంటి లక్ష్యాలు అయినప్పుడే. మరి మానవ జీవితానికి అత్యుత్తమమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి ప్రియవ్రతులు మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? సో ఆయన లక్ష్యం భగవద్ధామం వెళ్ళడం, సో భగవంతుడికి సేవ చేయడం. మరి అలాంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి ప్రియవ్రతుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏదైతే గృహస్థ జీవనంలోకి తను వచ్చాడో ఆ గృహస్థ జీవనం వల్ల తన లక్ష్యం నుంచి మరి వేరుపడేటువంటి అవకాశం ఉంది కదా అనేటువంటి పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకి సమాధానంగా సుఖదేవ గోస్వామి మాట్లాడడం స్టార్ట్ చేశారు 5వ శ్లోకంలో. సో 5వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ, ఎస్, పరీక్షిత్ మహారాజు ఏదైతే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, పరీక్షిత్ మహారాజు ఏదైతే సంశయాన్ని వ్యక్తం చేశారో ఆ సంశయంలో 100% కరెక్ట్. ఎందుకంటే గృహస్థ జీవనము అనేటువంటిది బంధకారకం కాగలదు. మరి బంధకారకం అయితే మరి గృహస్థ జీవనంలో ఉండి తను సాధించాలి అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎలా సాధించగలడు? మరి ప్రియవ్రతుడు సాధించడం చాలా కష్టం. ఎందుకు గృహస్థ జీవనం బంధకారకం అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం గృహస్థ జీవనంలోకి వస్తామో అప్పటి వరకు మనం కృష్ణ సేవగా ఉండాల్సినటువంటి, కృష్ణ సేవగా చేయాల్సినటువంటి కర్మలు, మరి కృష్ణ సేవగా చేయటం మానేసి ఇంద్రియ తృప్తి కోసం చేయటం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి సేవ మనం చేసుకుంటాం, మన ఇంద్రియాలకి మనం సేవ చేసుకుంటాం. ఇక్కడ మన ఇంద్రియాలు అని అంటే నా శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలే కాకపోవచ్చు, నా కుటుంబ సభ్యుల యొక్క ఇంద్రియాలు కూడా. సో నా కుటుంబ సభ్యుల ఇంద్రియాలైతే, నా ఇంద్రియాలైతే తృప్తి కోసం కర్మలు చేసినప్పుడు కృష్ణుని మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. కృష్ణ సేవగా కనుక మనం చెయ్యకపోతే గృహస్థ జీవనం మనల్ని బంధించేస్తుంది. కాబట్టి ఒక ముక్త స్థితికి వెళ్ళాలి అనుకున్నటువంటి వ్యక్తి, ముక్తి మార్గంలో ప్రయాణించేటువంటి వ్యక్తి ప్రతి కర్మని కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా చేస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తి గృహస్థ జీవనంలోకి వచ్చాడు అని అంటే ఆశ్చర్యం తప్పకుండా పడాల్సిందే. దానికి సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ, మరి ఎలాంటి పరిస్థితుల్లో ప్రియవ్రతుడు గృహస్థ జీవనాన్ని అంగీకరించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో 5వ శ్లోకంలో సో ప్రియవ్రతుడు గురించి కొంచెం చెప్పారు. ప్రియవ్రతుడు ఆత్మారాముడు అనేటువంటి విషయం చెప్పారు. ఆత్మారాముడు అని అంటే ఆత్మలోనే సంతృప్తిని చెందేటువంటి వాడు,
అంటే తన సంతృప్తికి భౌతికమైనటువంటి లేదా బాహ్యమైనటువంటి ఏ కారణాలని వెతుక్కోకుండా తనలో తానే సంతృప్తి చెందగలిగినటువంటి వాడు ఆత్మారాముడు అని ఎందుకు అన్నారు అంటే ఇప్పుడు భగవంతుడు ఆత్మారాముడు ఎందుకంటే భగవంతుడు సంతృప్తి పడటానికి ఎవరి మీద ఆధారపడవసరం లేదు దేని మీద ఆధారపడవసరం లేదు సో ఆయన స్వయం పూర్ణుడు కాబట్టి ఆయన సంపూర్ణుడు కాబట్టి తనకి తన తన తను పొందాల్సినటువంటి సంతృప్తిని తన ఇంకొకళ్ళని ద్వారా పొందాల్సినటువంటి అవసరం లేదు సో అందుకనే భగవంతుడు ఎలా ఉంటారు అని అంటే భౌతిక సృష్టిలోకి వచ్చినా కానీ భగవంతుడు అసంగత్వంతో ఉంటారు తను చేసినటువంటి కర్మలు తను బంధించవు అందుకు సో భగవంతుడికి కర్మల బంధనం ఉండదు మనలాగా రారు కాబట్టి భగవంతుడికి కర్మ బంధనం ఉండదు తను కూడా శ్రీకృష్ణ భగవానుడు మరి భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు తను కూడా మనమైతే ఒక భార్యను వివాహం చేసుకుని ఒక ఫ్యామిలీని మనం పెట్టుకున్నాము ఆ ఒక్క ఫ్యామిలీతోనే మనం భౌతిక బంధనాల్లో ఇరుక్కుపోతాము అనేటువంటి భయంలో మనం ఉన్నాము కానీ శ్రీకృష్ణుడు ఈ భౌతిక లోకంలో వచ్చినప్పుడు 16108 మంది భార్యలను కలిగి ఒక్కొక్క భార్యతోటి 10-10 మంది పిల్లలను కని ఎంత పెద్ద సంసారాన్ని ఆయన చేశారు చేసినా కానీ ఆ పిల్లల మీద కానీ ఆ భార్యల మీద కానీ సంగత్వం అనేటువంటిది లేదు సంగత్వం లేదు కదా అని చెప్పేసి వాళ్ళని ప్రేమించలేదా వాళ్ళని మంచిగా చూసుకోలేదా చూసుకున్నారు సో శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పగా ఫ్యామిలీని చూసుకున్నారు అనేటువంటిది కూడా ఒక ఆదర్శనీయమైనటువంటి విషయం సో కృష్ణ భగవానుడు తన భార్యతో ఎలా ఉన్నాడు అనేటువంటిది ప్రతి భర్త వాళ్ళ భార్యతో అలా ఉండాలి కృష్ణ భగవానుడు తన పిల్లలతో ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని తెలుసుకొని ప్రతి తండ్రి కూడా పిల్లలతో అలా ఉండాలి సో అలాంటి ఆదర్శనీయంగా ఆయన గృహస్థ జీవనాన్ని కూడా గడిపారు మరి అంత గృహస్థ జీవనాన్ని ఆదర్శనీయంగా గడిపినటువంటి వ్యక్తి కూడా మరి అసంగత్వంతోనే చేశారు దానికి అసంగత్వంతోనే ఆయన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేశారు అనడానికి ఒక ఉదాహరణ చివరి క్షణంలో అంతర్ధానానికంటే ముందు వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలాంటి పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళలో వాళ్లే మరణించేటువంటి పరిస్థితిని కూడా చేసేశారు అంటే కృష్ణ భగవానుడు అంతర్ధానం అవడానికంటే ముందు తన వంశం మొత్తం కూడా ఈ భౌతిక లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది మరి తన కళ్ళ ముందు తన వంశమే నాశనం అయిపోతూ ఉంటే ఎవరైనా సరే చూసి బాధపడకుండా సంతోషిస్తారా సంతోషించారు కానీ కృష్ణ భగవానుడు అంత అసంగత్వంతో ఉన్నారు తన వంశమే నాశనం అయిపోతున్నా కానీ చూస్తూ ఉండిపోయారు ఎందుకంటే తను కోరుకున్నారు కాబట్టి సో అది అసంగత్వానికి ఉదాహరణ ఎంతగా ప్రేమించినటువంటి వ్యక్తి అయినా సరే ఒకవేళ మన నుంచి దూరం అయినా కానీ అది మనల్ని మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని లేకపోతే మన యొక్క లక్ష్యం నుంచి మనం వేరుపరిచేలాగా మనం కుంగిపోకూడదు ఎందుకంటే అది ఎక్కువగా సంగత్వం ఉన్నప్పుడు అది జరుగుతుంది సో అలాంటి సంగత్వం వల్ల మనము ఈ భౌతిక లోకంలోనే బంధింపబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డిటాచ్డ్గా ఉండాలి ఎప్పుడైతే గొప్ప భక్తులం అవుతామో ఎప్పుడైతే భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటామో ఎప్పుడైతే మనలో శుద్ధభక్తి వస్తుందో అప్పుడు మనకి భగవంతుడి యొక్క లక్షణాలు వస్తాయి ఏ విధంగా భగవంతుడు అసంగత్వంతో ఉన్నారో ఆ విధంగా మనం కూడా భౌతిక లోకంలోనే గృహస్థ జీవనంలో ఉండి కూడా భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి పిల్లల మీద తండ్రికి తల్లికి తల్లిదండ్రులకి పిల్లల మీద అసంగత్వం అనేది రావాలి అలా అని ప్రేమ ఉంచకూడదు వాళ్ళని కేర్ చేయకూడదు అని కాదు సో మన బాధ్యతలు నిర్వర్తించాలి కానీ మన బాధ్యతగానే ఏదైనా ప్రేమను కూడా మన బాధ్యతగానే ఇవ్వాలి ప్రేమను పొందడం కూడా మన బాధ్యతగానే పొందాలి సో ఆ విధంగా అసంగత్వంతో ప్రేమించడం అనేటువంటిది మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి సో ఇది ఒక భక్తుడు కూడా కృష్ణుడి నుంచి పొందేటువంటి లక్షణం ఇది మరి ప్రియవ్రతుడు అంత గొప్ప భక్తుడు కాబట్టి ఈయన గృహస్థ జీవనంలోకి వచ్చినా కానీ కృష్ణ భగవానుడి యొక్క లక్షణాలని పొంది ఉన్నాడు కాబట్టి ఈయన గృహస్థ జీవనం ఈయనని బంధించదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలని సుఖదేవ గోస్వామి ఈరోజు మనకి వివరించబోతున్నారు ఓకే సో ప్రియవ్రతులు ఏ విధంగా గృహస్థ జీవనంలోకి వచ్చారు రావడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చర్చిద్దామండి 6వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం యర్హి హావః రాజన్ స రాజపుత్రః ప్రియవ్రతః పరమ భాగవతో నారదస్య శరణోపసేవ యజ్ఞ తావగత పరమార్థ సత్వతో
ब्रह्मसत्रेण दीक्षिष्यम् आणो अवनितल परिपालना याम्नात् अप्रवरगुण गणैकांत भाजनतया स्वपित्रो पामुन्त्रितो भागवती भगवती वासुदेवा समाधि योगेन समावेशित सकलकारक क्रिया क्रियाकलापोनैवाभ्यनन्दध्य यपि तथ प्रत्यान्यातव्यम् तदधिकरण आत्मनो अन्यस्मादसतोऽपि पराभवमन्वीक्षमाणः సరే ప్రభుది హరే కృష్ణ ప్రభుది హరే కృష్ణ రెడీగా ఉండాలి మాతాజీ చదవండి చదవనా స్వామి సుఖదేవ గోస్వామి పలక సాగాను రాజా తన గురువగు నారదుని పద్మపద్మముచే ప్రియవ్రతుడు మహాభాగవతుడు అయ్యను ఆ విధముగా అతడు పరమాత్మ జ్ఞానమును పరిపూర్ణత్వమును పడిసెను అట్టి జ్ఞానమును కూడిన వాడై అతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయ చర్చలోనే నెలకొని ఉండి తన దృష్టిని దేనిపైనకు మళ్లింపలేదు. అప్పుడు అతని తండ్రి ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరింపమని పలికెను. శాస్త్రము సూచించినట్లది అతని ధర్మం అని నచ్చప ప్రయత్నించాను. అయినను ప్రియవతుడు వాసుదేవునే సదా స్మరించుచు భక్తి యోగం నెలకొనిన తన ఇంద్రియములన్నింటినీ ఆ దేవదేవుని సేవలో నియుక్తం కావించినందున తండ్రి ఆద్య జవదాటరానియదని దాన్ని సమ్మతింపలేదు. ఆ విధముగా ప్రపంచ పాలనా బాధ్యం స్వీకరించడం చేత తన భక్తితో పదపదా అని ప్రశ్న అతని చిత్తంలో ఉదయించాను. ప్రియవ్రతుడు గురించి చెప్తున్నారు. సో పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ప్రియవ్రతుడు మరి ఎందుకు గృహస్థ జీవనంలోకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సమాధానంగా ముందు ప్రియవ్రతుడు ఏ విధంగా తన ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ చేశాడు, ఎందుకు తన లక్ష్యాన్ని భగవంతుడు అనేటువంటి విషయాన్ని పెట్టుకున్నారు, మరి తన లక్ష్య సాధన కోసం ఏ విధంగా భక్తి యోగాన్ని స్టార్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. సో సుఖదేవ గోస్వామి మాటల్లో ఏం చెప్తున్నారు అనంటే, ప్రియవ్రతుడు మరి ఇంత గొప్ప భాగవతుడుగా ఎలా అయ్యారు అనంటే, ఇంత గొప్ప భాగవతుడుగా అవడానికి కారణం నారదముని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే నారదముని ప్రియవ్రతుడికి గురువు. సో గురుస్థానంలో ఉన్నటువంటి నారదముని ద్వారా ఈయన ఉపదేశితుడు అవడం వలన నారదముని చెప్పినటువంటి విషయాలకి ఆకర్షితుడయ్యి భగవంతుడికి సేవ చేయటము అనేటువంటిది తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరి నారదముని గురువుగా ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి శుద్ధ భక్తులే అవుతారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఇంకొక విషయం ఇక్కడ ముఖ్యంగా అనంటే, ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మిక సాధన చేయాలి అన్నా, ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా పురోగమించాలన్నా, ఏ వ్యక్తి అయినా సరే భగవద్ధామానికి వెళ్ళాలన్నా ఆధ్యాత్మిక గురువు చాలా మస్ట్. ఆధ్యాత్మిక గురువు లేకుండా ఇది సాధ్యం కాదు అనేటువంటి విషయం మనకి ప్రియవ్రతుడు ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. అంటే మనం భాగవతం చూస్తే అర్థమవుతుంది మనం ఎలా భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి విషయం. సో భగవంతుడు పొందాలి అని అంటే ఆధ్యాత్మిక గురువు లేకుండా అది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ప్రియవ్రతుడు కూడా గురువు ఉన్నాడు. సో ఆ గురువు నారదముని. నారదముని యొక్క ఉపదేశాలు ఎంత గొప్పగా ఉన్నాయి అని అంటే,
ప్రియవ్రతుడు ఎప్పుడూ కూడా వాసుదేవుడినే సదా స్మరించే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేశారు నారదుని. ఇక్కడ చూడండి వాసుదేవుడు అన్నారు. వాసుదేవుడికి ఇంకొక మీనింగ్ ఏంటంటే వసుదేవ తనయుడు వాసుదేవుడైతే, ఇంకొక మీనింగ్ ఏంటంటే సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడు కూడా వాసుదేవుడే. సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడు భగవానుడు, వసుదేవ తనయుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడే వాసుదేవుడు. సో ఇలా సర్వం వ్యాపించి ఉన్నటువంటి యొక్క వాసుదేవుడి యొక్క సేవలో ఆయన ఎప్పుడూ కూడా నియుక్తమై ఉన్నారు. ఆయన యొక్క కర్మలన్నీ కూడా వాసుదేవుడి కోసమే, ఆయన మాటలన్నీ కూడా వాసుదేవుడి గురించే. అన్యమైనటువంటి విషయాల పట్ల ఆయనకి ఎలాంటి ఆకర్షణ లేదు. అంటే ఆల్మోస్ట్ ముక్త స్థితిలో ఉన్నాడు. అంటే ఆయన చేస్తున్నటువంటి ఏది కర్మ భౌతికమైనది లేదు, ఆయన అంతా కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నారు అనేటువంటి విషయం మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. ఓకే చదువు. భాష్యం విశుద్ధ భక్తుని లేదా గురుదేవుని పాదపద్మంలో సేవింపక ఎవ్వడునూ ఇంతవరకు భవబంధమును విముక్తిని పడయలేదు. చాడియా వైష్ణవ సేవ నిస్తార పాయేచికే అనుచు శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్లు గానము చేసిరి. రాజకుమారుడు ప్రియవ్రతుడు నారదముని పాదపద్మం నిత్యము సేవించుచు పరమాత్మమునకు సంబంధించిన జ్ఞానమును తత్వ సహితముగా సత్వత అవగతము చేసుకుని సత్వత పరమునకు అర్థమేమనగా ప్రియవ్రతుడు ఆత్మ భగవానుడు వారికి గల సంబంధమును కూర్చిన విషయమునను ఎరిగి ఉండెను. ఈ భౌతిక జగత్తును కూర్చి దీని ఎందు ఆత్మ దేవదేవుని గల సంబంధమును కూర్చి అతడు ఎరిగి ఉండెను. అందువలన అతడు కేవలము దేవదేవుని భక్తి యోగమందులే నీతులకు నిశ్చయించుకొనెను. ప్రపంచ పాలన బాధ్యత సేకరింపమని స్వయంబమను మనము తండ్రి కోరిన ప్రియవ్రతుడు ఆ ప్రస్తావన అంగీకరింపలేదు. ముక్తాత్ముడైన మహాభక్తుని లక్షణం ఇదియే. లౌకిక కలాపములను నియక్తుడైనప్పటికీ వాని అందతుడు ఆనందమును గనక సదా భగత్ సేవ ఎందే సంలగ్నై ఉండెను. ఆ విధముగా భగవంతుని సేవించి చేతున ఏ విధముగా ప్రభావితులు కాకుండా బాహ్యమునకు ప్రాపంచిక వ్యవహారం నెరవేర్చుండెను. ఉదాహరణకు సంతానం పట్ల ఆకర్షణ లేనప్పటికీ అతడు వారిని పోషించి విద్య నసగి భక్తులు కావించను. అదే విధంగా భార్యతో అనురాగ పూర్వకంగా మాట్లాడినప్పటికీ ఆమె పట్ల అతడు ఆకర్షితే ఉండడు. ఈ ప్రకారము భక్తియుత సేవ ద్వారా భక్తుడు దేవదేవుని సమస్త సద్గుణమును పొందును. శ్రీకృష్ణ భగవానుకు 16,000 మంది భార్యలు ఉండేది. వారందరూ అత్యంత సౌందర్యవతులు. వారందరితోనూ ఆ దేవదేవుడు పరమప్రియమైన భర్తగా వ్యవహరించినను ఎవరి ఎడను ఆకర్షితుడు గాని ఆసక్తుడు గాని కాలేదు. అదే రీతిగా భక్తుడు కూడా గృహస్థ జీవనం ప్రవేశించి భార్యాపుత్రులతో ప్రేమగా వ్యవహరించినను ఆ కలాపములను అనురక్తుడు కాడు. గురుదేవుని పాదపద్మములను సేవించి రాజకుమారుడు ప్రియవ్రతుడు శీఘ్రమే కృష్ణ భక్తి భావంలో పరిపూర్ణ స్థితిని పడిచినని ఈ శ్లోకం తెలుపుతున్నది. ఆధ్యాత్మిక జీవనం పురోగించడానికి ఇది ఒక్కటే మార్గము. దానిని గూర్చే వేదమునందిట్లు తెలుపబడినది. ఎస్ దేవే పరే భక్తి యదా దేవే తదో గురౌ తస్మైతే కదితాహద్యః ప్రకాశంతే మహాత్మనః. మనుజుడు దేవదేవుని యందు గురుదేవుని యందు అంకుతమ విశ్వాసమును కలిగి ఉన్నచో సమస్త వేద జ్ఞాన సారమంతయు అతనికి బోధపడగలదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.23. భక్తుడు ఎల్లవేళలా భగవంతుని గూర్చి నిరంతరము చింతన కలిగి ఉన్నను. హరే కృష్ణ మహామంత్రం జపించినప్పుడు దాని అందలి కృష్ణ హరే అను పదములు సమస్త భక్త కర్మమును శీఘ్రముగా అతని గుర్తు చేయుచుండెను. జీవితాంతము కృష్ణ సేవలే నెలకొని ఉండను గనుక భక్తుడు కృష్ణుడు ఏనాడును మరువజాలడు. సామాన్య వ్యక్తి తన మనస్సును లౌకిక కలాపములందే నియక్తుడై కావించను. కావించి రీతి భక్తుడు తన మనస్సును ఎల్లవేళలా ఆధ్యాత్మిక కర్మలో వినియోగించను. ఇది ఏ బ్రహ్మసత్రము లేదా నిరంతర భగవద్ధ్యానం అని పిలువబడును. ఇట్టి సాధన అందు ప్రియవతుడు నారదముని చక్కగా దీక్షితుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే మరి ఇప్పుడు ప్రియవ్రతుడి తండ్రి ఎవరండి? ప్రియవ్రతుడి తండ్రి స్వయంభువ మనువు. సో స్వయంభువ మనువుతో ఒక స్వయంభవ మనువు ఆజ్ఞాపించారు కొడుకుని. ఏమని అనంటే, ఇప్పుడు స్వయంభవ మనువు ఏమిటి అనంటే ఆయన రాజ్యకలాపాలను ఇంకా ఆపేయాలి. స్వయంభవ మనువు అంటే సమస్త మానవ జాతికి కూడా ఆయన
మొదటి వాడు. సో ఆయనే రాజ్య కలాపాలని చూసుకోవాల్సినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి రాజ్య కలాపాలను స్టాప్ చేసినప్పుడు అంటే ఆయన వనప్రస్థం వెళ్ళిపోవాలి, అంటే ఇంకా ఆయనకి భౌతికమైనటువంటి అటాచ్మెంట్స్ ఇంకేమో వద్దు అనుకున్నారు. స్వయంభూమను కూడా ఆయన సాధనలో ఆయన మరి ముందుకు వెళ్ళాలి కాబట్టి మరి రాజ్యాన్ని తన కొడుకులైనటువంటి ప్రియవ్రతుడికి ఇవ్వాలి. సో ప్రియవ్రతుడికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ప్రియవ్రతుడిని ఏమన్నారు, రాజు అయిపో నేను నా రాజ్య కలాపాల నుంచి విరమించేస్తాను అని చెప్పినప్పుడు మరి ప్రియవ్రతుడికి భయం. ఆయన అప్పటికే నారదుడితోటి దీక్షితుడై ఉన్నాడు కాబట్టి హస్త జీవనంలోకి మరి నన్ను రమ్మంటున్నారు, రాజ్య కలాపాలు చేయమంటే రాజుగా అవ్వమంటున్నారు, రాజుగా అవ్వడము అని అంటే వివాహం చేసుకోవాలి, ఒకటి కాదు రెండు కూడా చేసుకోవాల్సి ఉంటుంది, మరి వివాహం చేసుకున్నప్పుడు మరి పిల్లల్ని కనాలి, ఇదంతా కూడా గృహస్థ జీవనం అయిపోతుంది. మరి ఒకసారి నేను గృహస్థ జీవనంలోకి వస్తే మరి నేను భక్తి యోగం నుంచి బయటకు వచ్చేస్తానేమో, నేను భగవంతుడే ఎప్పుడు స్మరించేటువంటి వ్యక్తిని నేను ఇదన్నీ ఎలా చేయగలను, ఇది నాకు సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి విషయం ఆయన అనుకున్నారు. ఇది జనరల్గా ఏ వ్యక్తికైనా అటువంటి వచ్చేటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి. తండ్రి ఒకవేళ ఏదైనా ఆజ్ఞను గనక చెప్తే ఆ ఆజ్ఞను శిరసా వహించాలి పుత్రుడి యొక్క ధర్మం. తండ్రి ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యి అని అంటే ప్రశ్నించకుండా ఆ పని చెయ్యాలి, అది పుత్రుడి యొక్క ధర్మం. మరి ఒకవేళ అలా చేయకపోతే, చేయడం ఇష్టం లేకపోతే, ఇప్పుడు ప్రియవ్రతుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం కూడా ఉంటే మనమేం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రియవ్రతుడి యొక్క నడవడికతోటి మనం అర్థం చేసుకోవాలి. ప్రియవ్రతుడు ఏం చేశాడు, తన గురువు అయినటువంటి నారదముని ఆశ్రయించాడు. సో నారదముని ప్రశ్నించాడు. సో అందుకనే ఆధ్యాత్మిక గురువు యొక్క స్థానం అలాంటిది. ఆధ్యాత్మిక గురువు మన భౌతిక విషయాలు ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక సాధనకి అడ్డమవుతాయో అప్పుడు మనం ఆధ్యాత్మిక గురువుని తప్పకుండా సంప్రదించాలి. నేను ఈ లైఫ్లో నేను ఈ పలానా పని చేయబోతున్నాను, ఇది నన్ను ఆధ్యాత్మికంగా పడదీస్తుందేమో, నేను ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవడం కాదు, లేదంటే మన ఇంట్లో భార్యనో లేకపోతే పిల్లలనో అడగడం కాదు, లేకపోతే తెలిసినటువంటి ఫ్రెండ్స్ని అడగడం కాదు, ఆధ్యాత్మిక గురువుని అడగాలి. ఆధ్యాత్మిక గురువే సరి అయినటువంటి మార్గనిర్దేశం చేస్తారు. ఒకవేళ ఆధ్యాత్మిక గురువుని తండ్రి చెప్పిన మాట విను అన్నారనుకోండి, ఒకవేళ మనం అది చేస్తే మనం అది భక్తియుత సేవలానే అయిపోతుంది. ఏదైతే కర్మ నన్ను బంధిస్తుంది అని ఆయన భయపడ్డాడో ఆ కర్మ గురించి ఆయన సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఆధ్యాత్మిక గురువుని ప్రశ్నించాడు. ఒకవేళ ఆధ్యాత్మిక గురువు ఆ పని చెయ్యి అని అన్నారనుకోండి, అప్పుడు ఆ కర్మ వల్ల ఆయనకి బంధనం కలగదు, భగవంతుడు ఆదేశించినట్టే అది. సో ఆధ్యాత్మిక గురువు భగవంతుడితో సమానం. కాబట్టి ఆధ్యాత్మిక గురువు ఆదేశం ఏదైనా సరే మనం ఒకవేళ అది మనం చేస్తే మనల్ని కర్మబంధనంలో గురి చేయదు. ఏ విధంగా అయితే అర్జునుడు కృష్ణుని ఆధ్యాత్మిక గురువుగా భావించాడు. సో రెండవ అధ్యాయంలోనే కార్పణ్య దోష శ్లోకంలో వస్తుంది, నేను నిన్ను గురువుగా అంగీకరిస్తున్నాను, నాకు మంచి చెడ్డ ఏంటో తెలియట్లేదు, నేను నా హితాహితాల గురించి నువ్వే సలహా ఇవ్వు అనేటువంటి విషయాన్ని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. సో తను చెయ్యాలి అనుకున్నటువంటి పని పాపాన్ని క్రియేట్ చేస్తుంది, తను చెయ్యాలి అనుకున్నటువంటి పని నేను ఈ భౌతిక లోకంలోనే ఉండిపోయేలా చేస్తుంది, నేనేం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని అర్జునుడు కూడా శ్రీకృష్ణ భగవానుని అడిగాడు. సో శ్రీకృష్ణ భగవానుడు గురుస్థానంలో ఉన్నారు అక్కడ. అర్జునుడికి గురుస్థానంలో ఉండి నువ్వు నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని చెయ్యకపోతే నీకు పాపం వస్తుంది, నీ విద్యుక్త ధర్మాన్ని నాకు సేవగా చెయ్యి అనేటువంటి విషయాన్ని సలహా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే అర్జునుడు వేల మందిని లక్షల మందిని చంపేశాడు యుద్ధంలో, కానీ ఆయనకి పాపం రాలేదు, కానీ ఆయన కర్మబంధనంలో ఇరుక్కోలేదు. ఎందుకు, తన గురువు యొక్క ఆజ్ఞ మేరకి అది చేశాడు కాబట్టి. అంటే ఇక్కడ మనం చేసేటువంటి కర్మ సేమై ఉండొచ్చు. చూడడానికి ఒక హంతకుడు చంపేటువంటి హత్య అర్జునుడు చేసినటువంటి హత్యకి ఏమీ తేడా లేనట్లే కనిపించవచ్చు, కానీ ఇద్దరిలో ఉన్నటువంటి భావనలో తేడా ఉంది. ఒక హంతకుడు తన స్వలాభం కోసం ఎవరినైనా వ్యక్తిని చంపితే, అంటే తన ఒక రాజ్యాన్ని పొందాలి, రాజ్యాన్ని అనుభవించాలి అనేటువంటి భావనలో హత్యలు చేస్తే అప్పుడు అది కర్మబంధనాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను చంపుతున్నాను, కానీ అది నాకు రాజ్యం అనుభవించడం కోసం కాదు, నేను ఇంద్రియ భోగం పొందడం కాదు, నేను సుఖపడటం కోసం కాదు, కృష్ణుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను చంపుతున్నాను, కృష్ణ సేవ అయిపోతుంది. సో ఆ విధంగా ఆయన కర్మలు చేశారు. అందుకనే ఆధ్యాత్మిక గురువుని ప్రశ్నించాలి. ఆధ్యాత్మిక గురువుని ప్రశ్నించి సమాధానం పొంది ఆ సమాధానం ప్రకారంగానే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు లేనటువంటి వాడు ఏం చేయాలి అని అంటే తండ్రి, ఆధ్యాత్మిక గురువు అంటే తండ్రి మనకి. సో తండ్రి చెప్పిన మాట వినాలి, కానీ ఈయన భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి
తండ్రి చెప్పినటువంటి మాట కంటే కూడా ఆధ్యాత్మిక గురువు చెప్పినటువంటి మాటకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే తన తండ్రి ఆధ్యాత్మిక గురువు ఇప్పుడు. సో ఇక్కడ నారదుడికే తండ్రి స్థానం ఉంది. భౌతికంగా ఆయన శరీరాన్ని ఇచ్చి ఉండొచ్చు, కానీ ఒక జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే అందుకనే రెండవ జన్మ అంటారు. ఆధ్యాత్మిక గురువు నుంచి దీక్ష తీసుకోవడం అనేటువంటిది రెండవ జన్మ. అందుకనే మన పేరు కూడా మారుస్తారు. పుట్టినప్పుడు మనకి పేరు ఎలా పెడతారు, మళ్ళీ మనం పుట్టాం కాబట్టి మళ్ళీ మనకు ఆధ్యాత్మిక గురువు పేరు ఇస్తారు. సో ఆ విధంగా ఆధ్యాత్మిక గురువుని తండ్రిగా భావించాలి, ఆధ్యాత్మిక గురువుని భగవంతుడిగా భావించాలి, భగవంతుడే. సో ఆయన ఆజ్ఞ మనకి భగవంతుడి ఆజ్ఞతోనే సమానం. అందుకని మనకి గురువుని ఎలా సేవించాలి, గురువు ద్వారా ఎలా మనం జ్ఞానాన్ని పొందాలి అనేటువంటిది కూడా మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని. అంటే మనము వినయంగా ప్రశ్నించి గురువుకి సేవ చేస్తే తప్ప మనం గురువు నుంచి జ్ఞానాన్ని పొందలేము. సో గురువు నుంచి గురువుని పరీక్షిస్తున్నట్టు ప్రశ్నలు వేయకూడదు, గురువుకి తెలుసో లేదో తెలుసుకుందాం అన్నట్టు ప్రశ్నలు వేయకూడదు, లేదంటే నా పాండిత్యాన్ని నిరూపించుకోవడం కోసం ప్రశ్నలు వేద్దాం అన్నట్లు వేయకూడదు, నాకు తెలిసినా కానీ గురువు యొక్క తెలియనితనాన్ని బయట పెట్టాలి అనేటువంటి విధానంతో ప్రశ్నలు వేయకూడదు. సో అలా వేయడం వల్ల మనకి గురువు నుంచి పొందాల్సినటువంటి జ్ఞానాన్ని, గురువు నుంచి పొందాల్సినటువంటి లాభాన్ని మనం పొందలేము. ఇక్కడ ప్రియవ్రతుడు కూడా నారదుడిని ప్రశ్నించాడు. సో నారదుడిని ప్రశ్నించినప్పుడు మరి నారదుడు ఏం సమాధానం చెప్తారు అనేటువంటి దాని మీద ప్రియవ్రతుడి యొక్క నిర్ణయం ఉంటుంది. తండ్రి అయితే రాజ్యభారం స్వీకరించు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నుంచి బయటపడకుండా ఉండడం కోసం ఆయన ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలో అది ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి గురువు కూడా శిష్యుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసి ఉంటాయి కాబట్టి దానికి అనువైనటువంటి సమాధానాన్ని చెప్తారు. గురువు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటండి, శిష్యుణ్ణి ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళడం. ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళడానికి ఏది మంచో అదే చేయమని చెప్తారు. గృహస్థ జీవనంలోకి వెళ్ళు అని అన్నారనుకోండి గురువు, అంటే ఈ వ్యక్తి గృహస్థ జీవనంలోకి వెళ్ళినా కానీ ఆధ్యాత్మికంగా పతనం చెందడు అనేటువంటి విషయం గనక గురువు తెలిస్తేనే గురువు ఆ విధమైనటువంటి సమాధానం చెప్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రియవ్రతుడికి ఓకే నువ్వు గృహస్థ జీవనంలోకి వెళ్ళు, భార్యను పొందు, పిల్లలను పొందు అని అన్నారనుకోండి, అంటే దాని అర్థం గురువుకి తెలుసు వీడు ఒకవేళ భార్యా పిల్లలను పొందినా కానీ వీడు భక్తి యోగంలో నుంచి బయటికి రాడు అని. అందుకనే గురువు ఎలాంటి సలహా ఇస్తారు అనేటువంటిది మన యొక్క అంతరంగం మన 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 గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఆయనకి మనకు సరి అయినటువంటి సలహానే ఇస్తారు. అందుకనే గురువుని సంప్రదించినప్పుడు పూర్తి శరణాగతితో సంప్రదించాలి. ఏ విధంగా అయితే అర్జునుడు నా హితాహితాలు నాకంటే ఎక్కువ నీకు తెలుసు అనేటువంటి విషయాన్ని చెప్పారు. గురువు ఒకసారి చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ మనం దానికి ప్రశ్నించడానికి ఉండదు. ఇక దాన్ని మనం ఇది మంచో కాదో, భవిష్యత్తులో నాకు మంచి జరిగిద్దో చెడు జరిగిద్దో అనే ఆలోచన కూడా చేయకూడదు. ఎందుకంటే గురువు మీద పూర్తిగా భారం వేయాలి. సో గురువు మీద పూర్తిగా భారం వేయటము అని అంటే కృష్ణుడి మీదనే భారం వేయటం. సో ఇక్కడ మళ్ళీ మనం ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని కూడా ప్రతిపాదన వారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఏమని అంటే ఈయన ప్రియవ్రతుడు నారదమునితో దీక్షితుడయ్యాడు కాబట్టి ఈయన సంపూర్ణంగా భక్తి యోగంలో ఉన్నాడు. ఇలా ఈయనకి ఎలాంటి భౌతికమైనటువంటి అడ్డంకులు ఉండవు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. ఎందుకు అంటే అంత గొప్పగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు నారదముని. సో నారదముని యొక్క బోధనలు అలా ఉన్నాయి. సో నారదముని యొక్క బోధనలకి ఆయన అంత ప్రభావితుడు అవడం వలన ఆయనకి ఏ విషయం కూడా ఆయన్ని భౌతికంగా బంధించేటువంటి పరిస్థితులు లేదు. ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడికి లక్షణాలు ఉంటాయో, అసంగత్వంతో తన యొక్క గృహస్థ జీవనాన్ని గడిపారో, అలాంటి అసంగత్వంతోనే గృహస్థ జీవనాన్ని ప్రియవ్రతుడు కూడా గడపగలడు అనేటువంటి విషయాన్ని మనకి ప్రతిపాదన వారు చెప్తున్నారు. ఎందుకంటే నారదముని గురువు కాబట్టి ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రభావం అనేటువంటిది అలా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు ఎంత గొప్పవాడైతే శిష్యుడు కూడా అంత గొప్పవాడవుతాడు. సో అది ఓకే మాతాజీ, నెక్స్ట్ శ్లోకం. అతః భగవానాది దేవ ఏతస్య గుణ విసర్గస్య పరిబ్రహ్మాణాను ఆత్మయోనిర్ అఖిల నిఘమ నిజగణ పరివేష్టితః
స్వభవనాధవ తతారా రామారావు ప్రభుజీ చదువుతారా? మీట్ లో ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మీట్ లో ఉన్నారు. విశ్వ సృష్టి ప్రయోజనము నిలిగి ఉన్నందున సమస్త విశ్వము యొక్క సంక్షేమమునకే పనిచేయను. అట్టి పరమశక్తిమంతుడు బ్రహ్మ స్వపార్థులను మూర్తి భవించిన వేదమును కూడి తన లోకము నుండి ప్రియవ్రతుడు ధ్యానం ఆచరించు స్థానమునకు ఏతించను. సో ఇప్పుడు తండ్రి చెప్పారు వినలేదు అంటే ఈయన ఆల్రెడీ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు. ఆధ్యాత్మిక సాధనలో అంటే ఈయన ఏదో ఇంటి దగ్గర ఉండి ఆధ్యాత్మిక సాధన చేయట్లేదు. సో ఆయన ఎక్కడో బయటికి వెళ్ళారు, ఏదో అరణ్యాలకు వెళ్ళిపోయారు. సో ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయం కూడా మనకి నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. గంధమాధవ పర్వతానికి వెళ్తారు. సో గంధమాధవ పర్వతం దగ్గర ఉన్నారు ఇప్పుడు ప్రియవ్రతుడు. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నారదుని ప్రశ్నించారు. సో అంటే నారదుని ప్రశ్నించినప్పుడు అక్కడ ప్రియవ్రతుడి తండ్రి కూడా ఉన్నారు, అంటే స్వయంభవ మనువు అక్కడ ఉన్నారు. నారదుడు కూడా అక్కడే ఉన్నారు. నారదుని ప్రశ్నించడం అనేటువంటి స్వయంభవ మనువు ప్రియవ్రతుడిని అడగడం జరిగింది. ప్రియవ్రతుడు నారదుని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ సన్నివేశం దగ్గరికి బ్రహ్మదేవుడు వస్తున్నారు ఇక్కడికి. సో బ్రహ్మదేవుడు విశ్వానికే తొలిజీవి. సో బ్రహ్మదేవుడి లక్ష్యం విశ్వం మొత్తం కూడా భక్తులుగా మారాలి, విశ్వం మొత్తం కూడా ప్రజాభివృద్ధి జరగాలి అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క లక్ష్యం కూడా. మరి బ్రహ్మదేవుడు అలాంటి లక్ష్యం పెట్టుకోవడానికి కారణం ఏమిటి? బ్రహ్మదేవుడు అలాంటి లక్ష్యం పెట్టుకోవడానికి ఆయనకి ఏం సొంత లాభం లేదు. ఆయన స్వయంగా భగవాను నుంచి వచ్చినటువంటి ఆయన. మనమందరికీ మనకెవరో మానవ మాతృలు తల్లిదండ్రులు అయ్యారేమో, కానీ బ్రహ్మదేవుడికి మానవ మాతృలు తల్లిదండ్రులు కాదు, స్వయంగా భగవానుడే తండ్రి. స్వయంగా భగవానునే తండ్రిగా పొందినటువంటి వ్యక్తి యొక్క లక్ష్యం ధ్యేయం ఇంకా ఎలా ఉంటాయి? భగవానుడి యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో, భగవానుడి యొక్క ధ్యేయం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఎందుకంటే పుత్రుడు తండ్రి యొక్క లక్ష్యాలకి అనుగుణంగానే కర్మలు చేస్తాడు. సో తండ్రి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు యొక్క పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడు మరి సృష్టిలో ఎవరైతే ఏదైనా సలహా ఇచ్చారు అని అంటే అది కృష్ణ భగవానుడికి ప్రీతిని కలిగించేటువంటి విషయమే అయి ఉంటుంది. ఎందుకంటే తండ్రి లక్ష్యం వైపుకే కొడుకు లక్ష్యం కూడా ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి ఓకే నువ్వు గృహస్థ జీవనంలోకి వెళ్ళు అన్నారంటే అది కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ అవుతుంది. కాబట్టి విశ్వ సృష్టి ప్రయోజనం తెలుసు ఆయనకి. ఎందుకంటే కృష్ణుడు ఏం కోరుకున్నారో అదే బ్రహ్మదేవుడు చేస్తున్నారు కాబట్టి. కృష్ణుడికి విశ్వ సృష్టి యొక్క ప్రయోజనం ఇంపార్టెంట్ కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క ప్రయోజనం కూడా విశ్వ సృష్టి, ఈ విశ్వం యొక్క ప్రయోజనమే. సో కాబట్టి ఆయనకి స్వలాభం ఏమీ ఉండదు, కృష్ణ సేవే అవుతుంది. అది కూడా ఆయన ఇచ్చేటువంటి సలహా మనం పాటిస్తే కూడా అది కూడా కృష్ణ సేవే అవుతుంది. సో ప్రియవ్రతుడు ధ్యానం ఆచరించేటువంటి ప్రదేశం దగ్గరికి బ్రహ్మదేవుడు కూడా రావడం అనేటువంటిది జరిగింది. సో అది ఏ విధంగా వస్తున్నారంటే మరి బ్రహ్మలోకం నుంచి మరి రావాలి కదా ఈ లోకం వరకు. సో ఆయన కూడా ఆయన సొంత హంస వాహనంతో వస్తారు. సో హంస వాహనం మీద ప్రయాణిస్తూ వస్తున్నారన్నమాట. ఓకే చదవండి. ప్రభు వేదాంత సూత్రమునందు జన్మాదశయత వివరింపబడినట్లుగా పరమాత్ముడవు విష్ణు భగవానుడే సమస్తమునకు మూలము. ప్రతి విష్ణువు నుండి నేరుగా జన్మించినందున బ్రహ్మ ఆత్మయోని అని పిలువబడును. భగవానుడు అనే పదము సాధారణంగా దేవదేవునికి అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణుడు అన్వయించను. బ్రహ్మ కూడా భగవానుడనియే పిలువబడును. దేవదేవుని ప్రయోజనమును ఉద్దేశ్యమును నెరవేర్చుడు కనుక బ్రహ్మదేవుడు నారదుడు శివుడు వంటి మహనీయులు కొన్ని మార్లు భగవానునిగా సంబోధించబడ్డు. ఈ విశ్వమునకు గొప్ప గౌణ సృష్టికర్త అయినందున బ్రహ్మ ఇతడు భగవానుడు అని పిలువబడిన లౌకిక కలాపముల ద్వారా భోగించుటకు భౌతిక జగత్తునకు అర్జించిన బద్ధజీవుల యొక్క పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరచబడినా అని అతడు సర్వదా తలపోయిచుండెను. ఆ కారణముని అతడు ఎల్లని మార్గదర్శనం కొరకు విశ్వమంతటను వేద విజ్ఞానమును విస్తరింపజేయును. ఓకే. సో ఈయన భగవంతుడికి పుత్రుడు కాబట్టి
సో భగవంతుడు యొక్క పుత్రుడు అవడం వల్ల అంటే కృష్ణ భగవానుడు అన్న విష్ణు అన్న ఒకటే. సో ఎప్పుడైతే ఈయన భగవానుడికి పుత్రుడయ్యారో దేవదేవుని యొక్క ప్రయోజనం ఏదైతే ఉంటుందో అదే ప్రయోజనం నెరవేర్చడం కోసం బ్రహ్మదేవుడు కూడా పనిచేస్తారు అనేటువంటి విషయం తెలియజేస్తారు. సో ఆయన మార్గదర్శనం అనేటువంటిది ఏమిటి అని అంటే భగవంతుడు ఏదైతే వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చారో ఆ వేద జ్ఞానాన్ని సృష్టి మొత్తం కూడా పంచడం అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క కార్యం. సో అదే చేస్తారు అని చెప్పి చదువుతారు. వేద జ్ఞానము ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అనుచు రెండు భాగములుగా విభజింపబడినవి. ఇంద్రియ భోగమును తిరస్కరించు పదమే నివృత్తి మార్గము. జీవులకు భోగానుభవ అవకాశమును ఒసిగి అదే సమయమున భగవద్ధామనకు చేరడి విధముగా నిర్దేశమును ఒసగడి పదమే ప్రవృత్తి మార్గము. విశ్వపాలమన్నది గొప్ప బాధ్యత కనుక ఆయా కాలములలో విశ్వకలాపములను బ్రహ్మ పలువురు మనువులకు అప్పజెప్పవలసి ఉండును. ప్రతి మనువు ఆధ్వర్యమున అనేక మంది రాజులు వారు కూడా బ్రహ్మదేవుని ఉద్దేశమే నెరవేరుతు భక్త ధ్రువుని తండ్రి అగు ఉత్తానపాదుడు తన జ్యేష్ఠ సోదరుడు ప్రియవ్రతుడు జీవిత ఆరంభం నుండియే తపస్సులో నెలకొనినందున విశ్వపాలనము కావించినని పూర్వ వివరణను బట్టి అవగతమగుచున్నది. ఈ విధముగా ప్రచేతనుల సమయము వరకు విశ్వము యొక్క రాజులందరూ ఉత్తానపాదుని వంశజులే అయ్యుండ్రి. ప్రచేతనుల తరువాత సరి అయిన రాజు లేనందున స్వయంభువ మనువు గంధమాదన పర్వతము చెంత ధ్యానమగ్నుడైన తన జ్యేష్ఠపుత్రుడగు ప్రియవ్రతిని తీసుకువచ్చుటకు అతడికి వెళ్ళలేను. విశ్వపాలనము చేయమని మనువు ప్రియవ్రతిని అర్థించినప్పుడు అతను నిరాకరించాను. అప్పుడు బ్రహ్మ సత్యలోకము నుండి దిగివచ్చి ఆ యాజ్ఞుడు పాలింపమని ప్రియవ్రతునితో పలికెను. బ్రహ్మ తాను ఒంటరిగా రాక మరీచి ఆత్రేయుడు వశిష్ఠుడు వంటి ఋషిగణములతో పాటు అర్థించాను. వేదోపదేశమును పాటించి ప్రపంచ పాలనా బాధ్యతలను స్వీకరించుట అత్యవసరమని ప్రియవ్రతునికి నచ్చజెప్పటికై బ్రహ్మ తనతో పాటు మూర్తి భవించిన వేదములను అనగా అతని నిత్యపార్థులను కూడా తీసుకువచ్చాను. ఓకే, సో ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పారు అని అంటే ఎవరైతే శుద్ధభక్తులు, శుద్ధభక్తులు ఎవరు అని అంటే భగవంతుడు యొక్క లక్షణాలను పొందినటువంటి వాళ్ళు శుద్ధభక్తులు. మరి శుద్ధభక్తులు భగవంతుడితో సమానము అని ఎందుకు అంటామంటే భగవంతుడి యొక్క భగవంతుడికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు శుద్ధభక్తుల్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి బ్రహ్మదేవుడు శుద్ధభక్తుడే, ఎందుకంటే భగవంతుడి యొక్క సేవగానే ఈయన సృష్టి కార్యక్రమం అంటే గౌణ సృష్టి మొత్తం చేస్తున్నారు. సో గౌణ సృష్టి చెయ్యాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి వేద జ్ఞానం ఇచ్చింది శ్రీకృష్ణ భగవానుడు, అందుకని ఆయన గౌణ సృష్టి మొత్తం చేస్తున్నారు. మరి ఈ గౌణ సృష్టి మొత్తం చేస్తున్నటువంటి బ్రహ్మదేవుడు మరి భగవంతుడికి సేవగానే చేస్తున్నారు కాబట్టి ఈయన శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు అయినటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడితోనే సమానం. అందుకనే ఒక్కొక్కసారి మనకి శాస్త్రంలో బ్రహ్మ ఉద్దేశించి భగవానుడు అని అనడం కూడా జరుగుతుంది. బ్రహ్మను ఉద్దేశించి భగవానుడు అన్నారు అని అంటే ఆ దేవాది దేవుడు బ్రహ్మదేవుడే అని కాదు అక్కడ. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి, కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలి, సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఒకవేళ భగవానుడు అని సంబోధించారు అని అంటే ఆయన ఆల్మోస్ట్ భగవానుడితో సమానమైనటువంటి గుణాలను కలిగి ఉన్నారు కాబట్టి ఆయన భగవానుడు అని అంటున్నారు. అంతేకాని ఆయన దేవాది దేవుడితో సమానం కాదు, శ్రీకృష్ణ భగవానుడితో ఎప్పటికీ సమానం కాలేరు. సో దాన్ని పట్టుకొని మనము బ్రహ్మదేవుడు కృష్ణుడి కంటే ఎక్కువ, లేదా బ్రహ్మదేవుడు కృష్ణుడితో సమానము, లేదంటే కృష్ణుడు బ్రహ్మదేవుడి కంటే తక్కువ, ఇలాంటి మాటలు అర్థం ఉండదు. ఎందుకంటే అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ భగవానుడు అనేటువంటి పదాన్ని వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి వేదాల యొక్క జ్ఞానం అనేటువంటిది ప్రవృత్తి మార్గంలో పోయే వాళ్ళకి నివృత్తి మార్గంలో పోయే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంటే రెండు రకాలుగా ఉంటుంది జ్ఞానం. ప్రవృత్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు ఏమిటి అని అంటే ప్రవృత్తి మార్గంలో కూడా ముక్తిని సాధించవచ్చు, నివృత్తి మార్గంలో కూడా ముక్తిని సాధించవచ్చు. అంటే వేదాల యొక్క పర్పస్ ఏమిటి అని అంటే మనము ముక్తిని సాధించేటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. సో మనం ప్రవృత్తి మార్గంలో ఉండాలా నివృత్తి మార్గంలో ఉండాలా అనేటువంటిది మన యొక్క చాయిస్, లేదంటే మన యొక్క గురువు యొక్క చాయిస్. మన గురువు ఏం నిర్ణయిస్తారో దాన్ని బట్టి మనము వెళ్ళచ్చు. నివృత్తి మార్గంలో ఉండడము అని అంటే ఏమిటి అని అంటే మనం ఇంద్రియ కలాపాలు ఆపేసి ఎలాంటి ఇంద్రియ కలాపాల వల్ల కూడా మనం కర్మబంధనంలో చిక్కుకోకుండా ఉండే విధంగా మన యొక్క జీవనాన్ని మార్చుకొని మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి ప్రయాణం చేయడం, ఇది నివృత్తి మార్గం. రెండవది ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ఏమిటి అని అంటే ధర్మయుతంగా మీ కర్మలు చేస్తూ పుణ్యాలను సాధిస్తూ
కొంచెం కొంచెంగా మీ యొక్క శరీరాన్ని వృద్ధి చేసుకుంటూ, అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క గొప్ప శరీరాన్ని పొందుతూ, స్త్రీగా పుట్టినటువంటి వాడు పురుషుడిగా పుట్టడం, శూద్ర జన్మలో పుట్టినటువంటి వాడు వైశ్య జన్మలో పుట్టడం, వైశ్యుడిగా పుట్టినటువంటి వాడు క్షత్రియుడిగా, క్షత్రియుడిగా పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడిగా పుట్టడం, అలా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకంగా ఆయన యొక్క శరీరాలను మార్చుకుంటూ రాబోయేటువంటి శరీరం ఇప్పుడున్నటువంటి శరీరం కంటే గొప్ప శరీరం అయి ఉండి, ఉత్తమ శరీరం అయి ఉండి, ఆ ఉత్తమ శరీరంతో భక్తి సాధన చేస్తూ తన యొక్క బాధ్యతలను నెరవేరుస్తూ మళ్ళీ తన జీవితాన్ని ముగించే సమయానికి ఇంకొక గొప్ప శరీరాన్ని పొందడం, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనము భగవద్ధామానికి చేరేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో అది ప్రవృత్తి మార్గం. కొంచెం లాంగ్ ప్రాసెస్. ఈ లాంగ్ ప్రాసెస్ అంటే కొన్ని జన్మలు ఎత్తాలి. ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెంగా మనము ఆ పుణ్యకార్యాలు చేసుకుంటూ కొంచెంగా మన శరీరాలని ఉద్ధరించుకుంటూ చివరికి ఆ శరీరమే లేనటువంటి స్థితికి, ఆ అంటే భౌతిక శరీరం లేనటువంటి స్థితికి మనం చేరుకునేటువంటిది ఏదైతే ఉంటుందో అది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం, ఇక ఈ జన్మ తర్వాత నాకు ఇంకో శరీరం వద్దు, ఇదే లాస్ట్ శరీరం. ఇదే లాస్ట్ శరీరం అవ్వాలి అని అంటే నివృత్తి మార్గంలో ఉంటే అది సాధ్యమవుతుంది, అంటే ర్యాపిడ్గా మనం ముక్తి మార్గంలోకి వెళ్ళేది. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి నివృత్తి మార్గంలో ఉన్నట్టు. సో మనము ప్రవృత్తి మార్గంలో లేము, మనం నివృత్తి మార్గంలో. నువ్వు ఒకవేళ గృహస్థుడివి అయినా, నువ్వు ఒకవేళ క్షత్రుడివి అయినా, నువ్వు ఒకవేళ శూద్రుడు అయినా సరే, నువ్వు కృష్ణ చైతన్యంలో ఉన్నావు అని అంటే నువ్వు నివృత్తి మార్గంలో ఉన్నట్టే. అంటే నువ్వు కృష్ణ చైతన్యంలో కనుక గురువులు చెప్పినటువంటి ఆదేశాలను కనుక సక్రమంగా పాటిస్తూ నీ యొక్క సాధన కనుక చేసి, నీ యొక్క భావనని, నీ యొక్క మనసులో ఉన్నటువంటి యాటిట్యూడ్ని ఏదైతే ఉంటుందో అది కనుక కరెక్ట్ గా ఉంచావు అని అంటే, అంటే గురువులు చెప్పినటువంటి విధంగానే నీ భావన, గురువులు చెప్పినటువంటి విధంగానే నీ కర్మలు కనుక ఉన్నాయి అని అంటే, భౌతికంగా చూడడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు భౌతిక కర్మల్లోనే ఉన్నావు అన్నట్లు మనకి అర్థమైనా కానీ మనం నివృత్తి మార్గంలోనే ఉన్నట్టు, అంటే మనం ఈ జన్మలోనే ముక్తిని సాధించేటువంటి అవకాశం. సో మనం మళ్ళీ వందల జన్మలు తీసుకొని ఒక్కొక్కరు కొంచెంగా మనం వృద్ధి చెందాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఈ జన్మలోనే మనం ముక్తిని సాధించేటువంటి అవకాశం ఉంది. ఆల్టర్నేట్ నివృత్తి విధానం అనేటువంటిది మన నివృత్తి మార్గం అనమాట మనకి కృష్ణ చైతన్యం అనేది, కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం అనేది. సో అదే నివృత్తి మార్గం, అంటే కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడమే ఎలా అనేటువంటి, అలా చెయ్యి కర్మ అనేటువంటి విషయాన్ని ప్రియవ్రతుడికి చెప్పడానికి బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రియవ్రతుణ్ణి నువ్వు వెళ్ళి భౌతికంగా కర్మలు చెయ్యి, నువ్వు రాజ్యాన్ని పాలించు, ఎందుకంటే ఉత్తానపాదుడి వంశంలో ప్రచేతసుల తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పాలించగలిగినటువంటి వ్యక్తులు లేరు అని చెప్పేసి మళ్ళీ ఉత్తానపాదుడి యొక్క సోదర, యాక్చువల్గా ఉత్తానపాదుడు రాజ్యం తీసుకోవడానికి కారణమే ప్రియవ్రతుడు ఆల్రెడీ నాకు ఈ రాజ్యాలు వద్దు, నాకు ఈ భౌతిక కర్మలు వద్దు, నాకు ఈ గృహస్థ జీవనం వద్దు అని ఆయన వదిలేసి గంధమాధవ పర్వతం మీదకి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటున్నారు. సో ఆయన అంత గొప్పగా ఆయన ఆధ్యాత్మిక కర్మంలో ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎప్పుడో రిటైర్ అయిపోయాడు. ఆయన అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వీళ్ళకి. ఎందుకు, కొన్ని తరాల తర్వాత రాజు అనేది మిగిలిపోయి లేడు. అప్పటికి కూడా ప్రియవ్రతుడు ఉన్నాడు, అంటే కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతుకుతారు కదా అప్పుడు. అంటే ఉత్తానపాదుడి వంశం అయిపోయింది, ఉత్తానపాదుడి తర్వాత ధ్రువుడి వంశం అయిపోయింది, ధ్రువుడి తర్వాత తన మనవళ్ళు, ధ్రువుడి యొక్క మనవళ్ళు ముది మనవళ్ళు, ముది మనవళ్ళకి మనవళ్ళ వంశాలు కూడా అయిపోయినాయి, ప్రచేతసుల వరకు అయిపోయినాయి. మరి ఎవరూ లేరు ఇప్పుడు, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్, మళ్ళీ ప్రియవ్రతుడి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ప్రియవ్రతుడే ఇక నువ్వు తప్ప ఇప్పుడు ఈ సమస్త సృష్టిని పాలించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గొప్ప భక్తి ఎవరు లేరు, నువ్వే రావాలి అనేటువంటి విషయాన్ని తండ్రి స్వయంభూమను ఇక ప్రియవ్రతుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. సో ప్రియవ్రతుడు మరి అంత గొప్పగా భక్తి యోగం చేసేటువంటి వాడు ఇట్లా చెప్పగానే వినడు కాబట్టి చివరికి నారదుడు, బ్రహ్మదేవుడు కూడా వచ్చి చెప్పాల్సి వచ్చింది. సో అందుకని ఇప్పుడు బ్రహ్మదేవుడు వస్తున్నారు. సో ఈ విధంగా ఒకవేళ నువ్వు భక్తి యోగంలో ఉండి కర్మలు చేస్తే, కృష్ణ చైతన్యంలో ఉండి కర్మలు చేసినట్టే భక్తి యోగంలో ఉండి కర్మలు చేయండి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా బోధించడానికి తన హంస వాహనం మీద తన మంది మాగదుల్ని తీసుకొని, అంటే ఆయన అనుయాయులందరినీ తీసుకొని కూడా వచ్చేసారు, ఆయన ఒక్కలే రాలేదు, గొప్ప గొప్ప మహర్షులను కూడా తీసుకొని వచ్చారు. ఇందులో ఎవరని చెప్పారండి, బ్రహ్మదేవుడితో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఆత్రేయుడు, వశిష్ఠుడు, మరీచి, గొప్ప మహర్షులు. సో వీళ్ళు కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఓకే ప్రభుజీ చదవండి. ఈ శ్లోకమునందు స్వభావన అను పదము విశేషమైనది. బ్రహ్మ తన స్థానం నుండి దిగి వచ్చినని అవి సూచించును. ప్రతి దేవతకు నిజవాస స్థానము కలదు. దేవతా ప్రభువగు ఇంద్రునికి అతని స్థానము కలదు. అట్లే
చంద్రలోక ప్రభువుకు చంద్రునికి సూర్యలోక అధిష్టాన దేవతకు సూర్యునికి నిజవాసములు కలవు. కోట్లాది సంఖ్యలో ఉన్న దేవతలకు నక్షత్రములు పలు గ్రహములే వానస్థానములు వాసస్థానములు. ఈ విషయం భగవద్గీత యందు యాంతి దేవవ్రత దేవాన్ అని నిర్ధారణ చేయబడినది. దేవతలను పూజించే వారు వారి లోకములకు వెళ్ళగలరు. అత్యున్నత లోకమైన బ్రహ్మ బాణస్థానము సత్యలోకమని లేదా కొన్నిమార్లు బ్రహ్మలోకమని పిలువబడుచున్నాం. బ్రహ్మలోకం అన్నది సాధారణముగా ఆధ్యాత్మిక జగత్తును సూచించడం. బ్రహ్మ వసించు స్థానము సత్యలోకమే, కానీ అతడ బ్రహ్మ వసించడి కారణమున కొన్నిమార్లు అది బ్రహ్మలోకమని పిలువబడుతుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో బ్రహ్మ తన లోకం నుంచి వేరే లోకానికి వెళ్తున్నారు. వేరే లోకం ఎక్కడ అంటే గంధమాధవ పర్వతం. గంధమాధవ పర్వతం అంటే ఇప్పుడు గంధమాధవ పర్వతం ఏం బ్రహ్మలోకంలో లేదు. అంటే ఇప్పుడు మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అని అంటే, ఈ సృష్టిలో భూమి మీద మాత్రమే జీవరాశులు లేరు, భూమి మీద మాత్రమే మనం ఉన్నాము. ఈ భూమి తర్వాత ఇంకా వేరే లోకం లేదు అని అనుకోవద్దు. పైన కూడా లోకాలు ఉన్నాయి, కింద కూడా లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఇన్ని లోకాలలో ప్రతి లోకంలోనూ జీవులు ఉన్నారు. అందుకనే ఇక్కడ పైన ఉన్నటువంటి లోకాల్లో దేవతా లోకాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పైన ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాల్లో నక్షత్ర మండలాలు ఇవన్నీ ఉంటాయి కదండి, సో వాటిల్లోకి వెళ్తే ఆ లోకాల్లో దేవతలు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లోకం ఉందన్నమాట అక్కడ. అలా మనకి ఈ లోకాలన్నింటినీ దాటుకుంటూ వస్తారు బ్రహ్మదేవుడు. పైనుంచి కిందికి రావాలి కదండి. సో అంటే ఈ లోకాలన్నింటినీ దాటుకుంటూ వస్తారు. అంటే మధ్యలో చాలా మంది చూస్తారు బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవుడు హంసవాహనం మీద తన తర్వాత సిద్ధలోకం ఉంటుంది. సిద్ధలోకంలో సిద్ధులు ఉగడించినటువంటి వ్యక్తులు నివసిస్తారు. నారదముని కూడా అక్కడే ఉంటారు, సిద్ధలోకంలోనే ఉంటారు. అంటే ప్రతి వ్యక్తికి కూడా తమకు సంబంధించినటువంటి ఒక లోకం ఉంది. చంద్రలోకంలో కూడా జనులు ఉన్నారు, నక్షత్ర మండలాలలో కూడా జనులు ఉన్నారు, దేవతాలోకాలు అన్ని కూడా అక్కడే ఉంటాయి. సో కానీ మనము అక్కడ ఎవరు జనాలు లేరు అని అనుకుంటే అది తప్పు. సో అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడు తనకి ఒక లోకం ఉంది, దాన్ని సత్యలోకం అంటారు. ఆ సత్యలోకం నుంచి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. జగత్ అని అంటున్నారు ప్రభుజీ. బ్రహ్మ నివసించే స్థానాన్ని ఆధ్యాత్మిక జగత్ కూడా అంటారు అనేసి అని అన్నారు ప్రభుజీ. యాక్చువల్గా బ్రహ్మ నివసించేటువంటి స్థానం ఆధ్యాత్మిక లోకం కాదు, అది భౌతికలోనే భాగము. కానీ మనం దాన్ని ఉత్తమమైనటువంటి లోకంగా పరిగణిస్తాం. దాని తర్వాత ఇంకా ఆధ్యాత్మిక లోకంగానే కాబట్టి ఇంకా దానికి పైన ఇంకేమీ లోకాలు లేవు కాబట్టి దాన్ని ఆధ్యాత్మిక లోకానికి దగ్గరగా ఉందని ఆ భావంలో అంటారు. ఆధ్యాత్మిక జగత్తుని సూచిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. గౌణ సృష్టి అంటే ప్రభుజీ? గౌణ సృష్టి అంటే ప్రతి సృష్టి. అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక వినాయకుడు బొమ్మ తయారు చేయాలి. మీకు మట్టి ఇచ్చాను, మీకు నేను బొమ్మను ఎలా తయారు చేయాలో ఒక మూస ఇచ్చాను. మీరు దాన్ని ఆ మట్టిని ఆ మూసలో వేసి బొమ్మను తయారు చేశారు అనుకోండి. సో దాన్ని గౌణ సృష్టి అంటారు. అంటే ఇప్పుడు మట్టి మీరు తయారు చేయలేదు, మూస మీరు తయారు చేయలేదు, కానీ మీరు బొమ్మను తయారు చేశారు. సో అలా అని మట్టి లేకపోతే బొమ్మ తయారైద్దా? తయారు కాదు. మూస లేకపోతే బొమ్మ తయారైద్దా? తయారు కాదు. అలానే భగవంతుడు ఒక సృష్టిని సృష్టించారు, భౌతిక లోకాన్ని సృష్టించారు. ఈ భౌతిక లోకంలో తర్వాత కలగాల్సినటువంటి సృష్టి ఏదైతే ఉందో దాన్ని సృష్టించినటువంటిది బ్రహ్మదేవుడు. అంటే మొదటగా భగవంతుడు ఒక మూసనిచ్చారు, భగవంతుడు ఒక ముడి పదార్థాలను ఇచ్చారు. వీటిని, మూసని ముడి పదార్థాలని ఉపయోగించి బ్రహ్మదేవుడు దాని తర్వాత జరగాల్సినటువంటి సృష్టిని చేస్తున్నారు. దాన్ని గౌణ సృష్టి అంటారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పరివృడైరవి పూజ్యమానః పది పది చ వరుదశ సిద్ధ గంధర్వ సాధ్యా చారణ ముని గణైర్ చారణ ముని గణైర్ ఉపగీయమానో
उपगीयमानो गंधमाधन द्रोणि मव भास यन्नुप ससस्वा गंधमाधन द्रोणि मव भास यन्नुप ससस्वा लक्ष्मीदेवी माताजी चरण लक्ष्मीदेवी माताजी हरे कृष्ण प्रभुजी हरे कृष्ण प्रभुजी బ్రహ్మదేవుడు తన హంసవాహనం వాహనమున అరుగించినప్పుడు సిద్ధులు గంధర్వులు సాధ్యులు చారణులు మరియు ఋషిగణము విమానారూఢులైన దేవతలు గగనతలమున సమకూడిన వారై ఆహ్వానించుచు అర్చించిరి. వివిధ లోకవాసులు ఆదర సత్కారములనుగొని బ్రహ్మదేవుడు నక్షత్ర పరివేష్టితుడైన పూర్ణచంద్రుని వలె గోచరించెను. పిమ్మట అతని హంసవాహనము గంధమాదన పర్వత ప్రాంతమునకు చేరి ప్రియవ్రతుడు ఆసీనుడై ఉన్న స్థానమును సమీపించెను. ఓకే, వివిధ లోకాలను దాటుకుంటూ వస్తున్నారు. మరి వివిధ లోకాల్లో ఎవరు ఉంటారండి? ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి జనులు ఉంటారు. వాళ్ళ వాళ్ళ యొక్క గొప్ప గొప్ప జనులు ఉంటారు. అంటే సిద్ధలోకంలో సిద్ధులు ఉన్నట్లు గంధర్వులు, మళ్ళీ ఇంకా అప్సరసలు, వీళ్ళందరూ కూడా ఋషిగణము విమానం మీద నుంచి వస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఈయన వస్తున్నది హంస విమానం. సో హంస విమానంలో వస్తున్నారు కాబట్టి ఆయన చంద్రుడిలాగా కనిపించారు. అంటే హంస తెల్లగా ఉంటుంది, బ్రహ్మదేవుడు తెల్లగానే ఉంటారు. సో బ్రహ్మదేవుడు గడ్డము తెల్లగానే ఉంటుంది, జుట్టు తెల్లగానే ఉంటాయి. కాబట్టి బ్రహ్మదేవుడిని చూస్తే కూడా చంద్రుడితో పోల్చేశారు అనమాట. అంటే అంత అందంగా ఉన్నారు బ్రహ్మదేవుడు మొత్తం మీద. సో అలా హంసవాహనం మీద ఆయన గంధమాధవ పర్వతానికి రావడం జరిగింది. దారిలో ఉన్నటువంటి లోకాలన్నింటిలో ఉన్నటువంటి జనులందరూ కూడా, జీవులందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు. సో మనం కూడా, మనం గొప్ప భక్తులు వెళ్తున్నప్పుడు మనం కూడా అదే చేయాలి. సో మనకి దారిలో ఎవరైనా భక్తులు ఎదురితే ఆయన వెళ్ళిపోతున్నాళ్ళే, మనం ఎందుకు లే, మన పని మనం చూసుకుందాం, ఆయన పని ఆయన చూసుకున్నాడు అన్నట్టు ఉండకూడదు. మనకి ఎవరైనా భక్తులు ఎదురైనప్పుడు మనం ఆ భక్తుడిని గౌరవించాలి, ఆ భక్తుడికి నమస్కారం తెలియచేయాలి. సో అది మనం భక్తుడికి ఇచ్చేటువంటి గౌరవం. అలానే ఇప్పుడు మరి ప్రథమ జీవి, గొప్ప జీవి, భగవంతుడి పుత్రుడు, భగవద్భక్తుడు, మరి బ్రహ్మదేవుడు వెళ్తుంటే మరి ఇతర లోక వాసులు అందరూ కూడా ఆయన అదే విధంగా గౌరవిస్తున్నారు. చూసిన వెంటనే నమస్కారం చేస్తారు. భాష్యం, దేవతాలోకముల నడుమ ఒక పద్ధతి ప్రకారము ప్రయాణములు సాగుతుండడి అని ఈ వర్ణను బట్టి గోచరించుతున్నది. మరొక ముఖ్య విషయం ఏమనగా, గొప్ప గొప్ప పర్వతములతోనే వాణిలో గంధమాదన పర్వతం ఒకటి దాదాపుగా ఆవరించబడి ఉన్న ఒక లోకం కలదు. ప్రియవ్రతుడు, నారదుడు, స్వయంభువ మనువు అనేది మూవురు మహనీయులు ఆ గంధమాదన పర్వతంపై ఆసీనులై ఉన్నారు. బ్రహ్మ సంహిత ప్రకారము ప్రతి విశ్వము నానా విధములకు లోకములను కలిగి ఉన్నది. అందులోని ప్రతి లోకము ఒక అద్వితీయముగు ఐశ్వర్యమును కూడి ఉండును. ఉదాహరణకు సిద్ధలోకమునందు ప్రతి ఒక్కరూ యోగశక్తి యందు అగ్రేసరులై యుందురు. విమానములు గాని ఎగిరే యంత్రములు గాని లేకుండగానే వారు గ్రహాంతర యానము చేయగలరు. అదేవిధముగా గంధర్వలోకవాసులు సంగీత శాస్త్రముల నిపుణులై యుందురు. ఇక సాధ్యలోకవాసులందరూ సాధుపురుషులే. అనగా గ్రహముల నడుమ సంబంధము నిస్సందేహముగా నెలకొని ఉండును. వివిధ లోకవాసులు ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణించగలిగి యుందురు. అయినను ఒక లోకము నుండి వేరొక లోకమునకు నేరుగా చనగల ఎట్టి యంత్రమును ధరిత్రిపై మనము కనిపెట్టలేదు. కానీ నేరుగా చంద్రుని చేరుటకు మాత్రము విఫల ప్రయత్నము జరిగినది. హరే కృష్ణ. ఓకే, సో ఇట్లా ఒక లోకం నుంచి ఇంకొక లోకం వెళ్ళడానికి ఉండాల్సినటువంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో అవి మన దగ్గర లేవు. మనము ఏదో చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాము, చంద్రుడి దగ్గరికి వెళ్ళాము అని కూడా అంటున్నారు. కానీ చంద్రలోకానికి వెళ్ళడం కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనకి ప్రభువులు వారు చాలా సందర్భాల్లో తెలియజేశారు. ఇక్కడ రాయలేదు కానీ ఆయన చెప్పేశారు. ఏమని అంటే, చంద్రలోకం వెళ్ళాము అని మనం అనుకుంటున్నాము, కానీ నిజంగా చంద్రలోకానికి వెళ్ళామా మనము అనేటువంటిది ఆయన ప్రశ్న. ఎందుకు అనంటే, చంద్రలోకానికి ప్రయాణం చేసేటువంటి వాహనాలు కూడా మన భౌతిక సృష్టిలో ఉండవు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి అది ఇంతకు ముందు, మరి ఇప్పుడు ఏదైతే బ్రహ్మదేవుడు ప్రయాణం చేస్తున్నాడో అలా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ప్రయాణం చేయొచ్చు. అది వాళ్ళకే సాధ్యమవుతుంది ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళడం. కానీ భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మనకి మాత్రం అది సాధ్యం. మరి చంద్రలోకానికి వెళ్ళకూడదు, మరి మేము వెళ్ళాము అని చెప్పుకుంటున్నారు కదా.
మరి దానికి సమాధానం ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రొఫెసర్ వారిని అడిగినప్పుడు యాక్చువల్ గా చంద్రలోకానికి భూలోకానికి మధ్యలో రాహులోకం అనేది ఒప్పుకుంటుంది, రాహు ఉంటాడు. అయితే మనం ఏ మనం రాహు దగ్గరికి వెళ్ళి రాహు మీద కూర్చొని మనం చిన్నాము అనేటువంటి భావనలో మనం ఉంటాం. ఎందుకంటే రాహు మీదకి వెళ్ళడం సాధ్యమవుతుందేమో కానీ చంద్రుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటి సాధ్యం కాదు. మనం ఏదో రాహు మీదకి వెళ్ళిపోయి నిజంగా చంద్రుడి మీద ఉన్నాము అనేటువంటి భావనలో మనం ఉన్నాం. సో అది కావచ్చు, అది ఎంతవరకు శాస్త్రజ్ఞులు ఎంతవరకు వాళ్ళు నిజంగా చంద్రుడి మీదకి వెళ్ళారు అనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రాలను బట్టి చూస్తే మాత్రం మనకు మనకి ప్రతిపాదన చెప్తున్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి మనం చూస్తే మాత్రం చంద్రలోకానికి వెళ్ళడం కూడా సాధ్యమయ్యేటువంటి యంత్రాలు మన దగ్గర లేవు. సో ఇలాంటి సాధ్యమైనటువంటి ఇలాంటిది సాధ్యమయ్యేది ఓన్లీ సాధు పురుషులకు మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఈ భౌతికమైనటువంటి యంత్రాలు కాదు, ఆధ్యాత్మికమైనటువంటి యంత్రాల మీదనే సాధ్యమవుతుంది. సో అది మనకి ఇక్కడ చెప్పారు. తర్వాత సో వివిధ లోకాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా గంధర్వ లోకాలు అవన్నీ దాటేసి గంధమాధవ పర్వతం వరకు రావడం అనేటువంటి జరిగింది. గంధమాధవ పర్వతం దగ్గరనే వీళ్ళ ముగ్గురు ఉన్నారు, మనువు ఉన్నారు, తర్వాత ప్రియవ్రతుడు ఉన్నాడు, తర్వాత నారదముని కూడా అక్కడే ఉన్నారు, అక్కడికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఈ శాస్త్రాలు చదివితే మనకి ఏమర్థమవుతుంది అంటే లోకాలన్నీ కూడా కొన్ని పర్వతాలను కలిగి ఉన్నాయి, పర్వతాల చుట్టూ వాళ్ళ యొక్క లోకాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ గంధమాధవ పర్వతం అనేటువంటిది కూడా ఒక లోకం. గంధమాధవ పర్వతం చుట్టూ కూడా లోకం ఉంది, ఆ లోకానికి గంధమాధవ పర్వతం అనేటువంటిది గొప్ప పర్వతము అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నాం. పితరం భగవంతం హిరణ్యగర్భం ఉపలభయాన సహసైవోత్తాయ అర్హణేన సహ పితా పుత్రాభ్యామవ హితాజ్ఞ లిరుపతస్తే హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. మాధవి, హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. మాధవి, హరే కృష్ణ ప్రభుజీ. నారదముని జనకుడైన బ్రహ్మ ఈ విశ్వమందు మహాపురుషుడు. నారదుడు హంసవాహమును గాంచినంతనే బ్రహ్మదేవుడు అరదించినాడని తెలుసుకొని వెంటనే లేచి నిలబడింది. అతనితో పాటు స్వయంభువ మనువు మరియు నారదోపదేశితుడగు ప్రియవ్రతుడు కూడా లేచి నిలబడిరి. పిమ్మట నారదుడును ముఖిల హస్తుడై గొప్ప ఆదరణతో అతనిని అర్చించిరి. సో ఎప్పుడైతే హంసవాహనం మీద వచ్చేసారు, వాళ్ళకి వాహనాన్ని బట్టి కూడా అర్థమైపోయింది వచ్చింది ఎవరు అనేటువంటి విషయం. దూరం నుంచి చూస్తే ఎవరు అనేటువంటి విషయం అర్థం కాదు, కానీ ఆయన వస్తున్నది హంసవాహనంలో వచ్చారు కాబట్టి వస్తున్నది బ్రహ్మదేవుడు అనేటువంటి విషయం తెలుసుకుని వెంటనే వాళ్ళు కూర్చున్నటువంటి ప్రదేశం నుంచి లేచి ముకులిత హస్తులే బ్రహ్మదేవుడిని ఆహ్వానిస్తూ వాళ్ళు నమస్కారం తెలియజేయటమనేటువంటిది జరిగిందనమాట. సో ఇక్కడ విశ్వమునందు మహాపురుషుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు బ్రహ్మని. ఎందుకంటే బ్రహ్మని హిరణ్య గర్భము నుంచి కూడా వచ్చాడు కాబట్టి. హిరణ్య గర్భుడు అంటే హిరణ్య గర్భుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది, ఎందుకంటే భగవంతుడి యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, డైరెక్ట్ గా భగవంతుడు యొక్క నాభి నుంచి వచ్చారు కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు అని కూడా అని అంటారనమాట. సో అలాంటి బ్రహ్మదేవుడిని చూసినటువంటి వీళ్ళు ఆదరంతో వాళ్ళని ఆయన్ని ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ. భాష్యము, గడచిన శ్లోకమున తెలుపుబడినట్టు బ్రహ్మదేవుడు పలు ఇతర దేవతలను గూడియుండెను, కాని అతడు తన ప్రత్యేకమగు హంసవాహమును కలిగి ఉండెను. కనుకనే నారదముని హంసవాహమును గాంచినంతనే తన తండ్రియగు బ్రహ్మ హిరణ్య గర్భునిగా కూడా తెలియబడుచున్నాడు.
అరుదించినాడని తెలుసుకొనగలిగాను. అంతటా అతడు స్వయంభువ మనువు మరియు అతని పుత్రుడగు ప్రియవ్రతునితో పాటు శీర్ఘమే లేచి నిలబడి బ్రహ్మదేవుని ఆహ్వానించి ఆదరించను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏ విధంగా ఆదరించారు అనేటువంటి విషయం నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. సో తన తండ్రి, నారదుడికి తండ్రి బ్రహ్మదేవుడు. సో భౌతిక సృష్టిలోకి ఎవరు వచ్చినా గానీ, అంటే ఇప్పుడు ఎవరైనా సరే బ్రహ్మదేవుడి ద్వారానే వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మనందరికీ కూడా బ్రహ్మదేవుడే మూలం. సో బ్రహ్మదేవుడికి మూలం భగవానుడు. సో కాబట్టి మనందరం కూడా భగవానుడికి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు వచ్చారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వీళ్ళు స్వయంభువ మనువు అయితేయే, ప్రియవ్రతులైతేయే, నారదుడైతే వెంటనే ఆయనకి ఆహ్వానం పలకడానికి సిద్ధమయ్యారు. భగవానపి భారత, భగవానపి భారత, తదుపనీతార్హణ, ఉక్తవాకేనాతితరాముదిత, గుణగణావతార సుజయ, ప్రియవ్రతమాది పురుషస్తం, తదయః సావలోక ఇతి హోవాచ. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిత్ మహారాజు, బ్రహ్మదేవుడు ఆ రీతి సత్యలోకము నుండి భూలోకమునకు దిగి రాగా నారదుడు, ప్రియవ్రతుడు, స్వయంభువ మనువు ముందుకేగి పూజా ద్రవ్యములు నమనం అర్పించి వైదిక మర్యాదను అనుసరించి ఉత్తమ వాక్కులతో ప్రశ్నించిరి. ఈ విశ్వమునకు మూల పురుషుడకు బ్రహ్మ అప్పుడు ప్రియవ్రతుని ఎడ కరుణ గలవాడై ప్రసన్న వదనముతో అతనిని గాంచుచు ఇట్లు పలికెను. ఓకే. సో ఎవరైనా గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ఆదరించాలి, ఏ విధంగా ఆహ్వానించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ వీళ్ళ ద్వారా అర్థమవుతుంది. పూజా ద్రవ్యములను అర్పించి బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక పూజ చేసినట్లు చేశారు. సో అంటే మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఉత్తమ వాక్కులతోటి మాట్లాడాలి. వచ్చిన రాగానే మనము ఎవరైనా వస్తే వాళ్ళనే కీర్తించే విధంగా మనం మాట్లాడాలి. వాళ్ళ యొక్క గొప్పలో మనం మాట్లాడాలి. వాళ్ళకి ప్రశంస కలిగే, వాళ్ళు ప్రశంసించే విధంగా, అంటే వాళ్ళు ప్రసన్నమయ్యే విధంగా కూడా మనం మాట్లాడాలి. కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి సత్యాలని మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా హ్యాపీ ఫీల్ చేయడం అనేటువంటిది కూడా మన బాధ్యత. సో మన దగ్గరికి ఎవరైనా గెస్ట్ వస్తే కూడా మనం అదే పని చేయాలి. రాగానే వాళ్ళని విమర్శించడం స్టార్ట్ చేయాలి. నువ్వు అది తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని మాట్లాడడం అనేటువంటిది చాలా మంచిది కాదు. దానివల్ల మనకి సరి అయినటువంటి ఆహ్వానం చేసేటువంటి విధానం కాదు. సో ఇక్కడ బ్రహ్మదేవుడిని ఆహ్వానించేటప్పుడు కూడా వీళ్ళు ఉత్తమ వాక్యాలతోటి ఆయన్ని ప్రశంసిస్తూ ఆయన్ని ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ. భాష్యం. ప్రియవ్రతుని గాంచుటకు బ్రహ్మదేవుడు సత్యలోకం నుండి దిగి వచ్చిందనగా విషయము అతి గంభీరమైనదని సూచిత మగుచున్నది. ఆధ్యాత్మిక జీవన విలువను, జ్ఞానమును, వైరాగ్యమును, భక్తిని ప్రియవ్రతునికి బోధించుటకు నారదముని అదుదించును. నారదముని ఉపదేశములు అతి ప్రభావశీలమైనవని బ్రహ్మకు తెలియను. కనుక తాను స్వయముగా గంధ మాధవ పర్వతమునకేగి అర్థించినదే ప్రియవ్రతుడు తన తండ్రి ఆజ్ఞను మన్నింపుడని అతడు ఎరుగగలిగెను. ప్రియవ్రతుని సంకల్పమును భంగపరచుటయే బ్రహ్మదేవుని ముఖ్య ఉద్దేశము. కనుకనే అతడు మొదట కరుణతో ప్రియవ్రతుని గాంచి ఉండెను. గృహస్థాశ్రమమును స్వీకరించినప్పటికీ ప్రియవ్రతుడు భక్తి యోగమును మరువడని అతని దరహాసము మరియు కరుణావలోకమును సూచించుండెను. వైష్ణవుని ఆశీర్వాదముతో సమస్తము సంభవమే అగును. ఈ విషయము భక్తి రసామృత సింధువు గ్రంథమున కృపాసిద్ధి అనగా పరమోన్నతుని అనుగ్రహం మాత్రమున లభించిన పూర్ణత్వము అని వర్ణింపబడినది. సాధారణంగా మనుషుడు శాస్త్రోచోదితమగు విధి నియమ పాలన చే ముక్తుడును పరిపూర్ణుడును అగుచుండెను. అయినప్పటికీ వెక్కురు గురుదేవుని లేదా ఉన్నతుని అనుగ్రహం మాత్రమునని పూర్ణత్వమును బడసియుండిరి. చదవండి ప్రభుజీ.
ప్రియవ్రతుడు బ్రహ్మదేవుని మనవడు. తాత మనవళ్ళు మధ్య కొన్ని మార్లు హాస ధోరణితో పోటీ జరుగుతున్నట్లు ఈ విషయమును కూడా ప్రియవ్రతుడు ధ్యాన మగ్నుడై ఉండుటకు స్థిర నిశ్చయుడై ఉండగా అతడు విశ్వ పాలనము చేయవలెనని బ్రహ్మదేవుడు సంకల్పించి ఉండెను. ప్రియవ్రత, గృహస్థ జీవనమును అంగీకరింపునని నీవు నిర్ణయించుకుంటేవి, కానీ దానిని నీవు అంగీకరించినట్లుగా చేసదనని నేను నిర్ణయించుకుంటుని అన్నటి భావమును బ్రహ్మ యొక్క కరుణాపూర్ణమగు స్మితావ లోకమును కనుపరచవచ్చుండును. నిజమునకు ప్రియవ్రతుని మహోన్నతమగు వైరాగ్యమును తపో నిష్ఠలను భక్తిని కొనియాడుటకే బ్రహ్మదేవుడు అరుదించెను. అంతట ప్రియవ్రతుడు గృహస్థ జీవనమును స్వీకరించినప్పటికీ భక్తి యోగమును వీడకునుట సాధ్యపడగలదు. ఈ శ్లోకమునందు సూక్త వాక్యేన వేద మంత్రములచే అనుపదము ప్రధానమైనది. హిరణ్య గర్భ సమవర్తత అగ్రే భూతస్థ జాతః పతిరేక ఆసిత్ అనడి బ్రహ్మదేవుని స్తుతి ఒకటి వేదముల యందు కలరు. ఈ ప్రకారము ఉచితమగు వేద మంత్రములచే బ్రహ్మదేవుడు ఆహ్వానించబడెను. వైదిక మర్యాదను అనుసరించి ఆహ్వానించబడినందున అతడు మిగుల ముదమందడును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో బ్రహ్మదేవుడు వచ్చారు అక్కడికి. సో బ్రహ్మదేవుడిని కూడా వీళ్ళు వేద మంత్రాలతో ఆహ్వానించారు. సో ఏ విధంగా అయితే ఒక శుద్ధ భక్తుని ఆహ్వానించాలో ఆ విధంగా ఆహ్వానించారు. మరి బ్రహ్మదేవుడు కరుణాపూర్వకంగా ఎవరికెళ్ళి చూశారట అంటే ప్రియవ్రతుడి వైపు చూశారు. అయితే బ్రహ్మదేవుడు మాట్లాడేటప్పుడు ప్రియవ్రతుడిని ఉద్దేశించి, యాక్చువల్గా ప్రియవ్రతుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఆయన గృహస్థ జీవనాన్ని అంగీకరించకుండా ఆయన చక్కగా ఆయన ముక్తి మార్గంలో ప్రయాణించాలి అనేటువంటి ప్రియవ్రతుడి యొక్క నిర్ణయం. కానీ బ్రహ్మదేవుడి నిర్ణయం ఏమిటి, ఏ విధంగా అయినా సరే ప్రియవ్రతుడిని గృహస్థ జీవనంలోకి తీసుకురావాలి, విశ్వపాలనా కార్యక్రమాలను చేపట్టేలా చేయాలి అనేటువంటి బ్రహ్మదేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడికి వచ్చారు. నారదముని ప్రభావశీలి అయినటువంటి గురువు, నారదముని బోధించారు, తప్పకుండా ప్రియవ్రతుడు వింటాడు. రెండవది, ప్రియవ్రతుడు నారదముడు చెప్పింది విన్నా సరే ఒకవేళ బ్రహ్మదేవుడు వచ్చి కూడా ఇంకొన్ని మధురమైనటువంటి వాక్యాలు మాట్లాడితే ఆటోమేటిక్ గా ప్రియవ్రతుడికి ఇంకా సాఫ్ట్ అయిపోతారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ముందు బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. ప్రియవ్రతుడు ఎంత గొప్పవాడు, ఆయన భక్తి యోగంలో ఎంత గొప్పగా సాధన చేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తే, ఇప్పుడు నువ్వు చేసినటువంటి సాధన ఈ లెవెల్లో ఉంది, ఒకవేళ మధ్యలో నువ్వు చిన్న చిన్న విషయాలు ఏమైనా అడ్డం వచ్చినా కానీ అవి నీకు అడ్డం కావు అని చెప్పడానికి ముందు ఆయన భక్తి యోగంలో ఎంత గొప్పవాడయ్యాడు అనేటువంటి విషయాన్ని ముందు బ్రహ్మదేవుడు కొనియాడాలి. అప్పుడు ప్రియవ్రతుడికి తను చేసినటువంటి సాధన గురించి తనకు ఒకసారి గుర్తొస్తుంది, తను ఏ లెవెల్లో భక్తి యోగంలో ఉన్నాను అనేటువంటి విషయం గురించి తనకు గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు నేను చేయబోయేటువంటి పని నేను అంత లెవెల్కి వెళ్ళి తర్వాత నన్ను పడేస్తుందా అనేటువంటి విషయం ఒక కోరిలేషన్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయింది. అందుకనే నువ్వు ఆల్రెడీ భక్తి యోగంలో అగ్రసరుడై ఉన్నావు, భక్తిలో అగ్రసరుడై ఉన్నావు, నీకు భౌతికమైనటువంటి విషయాల పట్ల ఎలాంటి ఆకర్షణ ఉండదు, ఒకవేళ భౌతికమైనటువంటి కర్మలు చేసినా కానీ అవి నిన్ను ఆకర్షించదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ముందు ఆయన యొక్క భక్తిని పొగుడుతారు. ఆ భక్తిని పొగిడేటువంటి విషయము, బ్రహ్మదేవుడు మాట్లాడబోయేటువంటి విషయము, అవన్నీ కూడా నెక్స్ట్ శ్లోకంలో నుంచి వస్తాయి. రాబోయేటువంటి విషయాన్ని మనకు కృపల గారు ముందుగానే తెలియజేశారు. సో గృహస్థ జీవనం అంగీకరించమని చెప్పడం కోసం బ్రహ్మదేవుడు స్వయంగా సత్యయోగం నుంచి గంధమాధవ పర్వతం వరకు కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. రేపటి నుంచి బ్రహ్మదేవుడు ఏం మాట్లాడతారో చూద్దామండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి హరే కృష్ణ భాష్యంలో కరుణావలోకనము స్మితావలోకనము అని వచ్చింది, మీనింగ్ ఏంటి ప్రభుజీ? నైన్త్ లైన్ లో ప్రభుజీ, టెన్త్ శ్లోకాలోనే ప్రభుజీ, నైన్త్ లైన్ లో గృహస్థ జీవనము స్వీకరించినప్పటికీ ప్రియవ్రతుడు భక్తి యోగమును మరువడని అతని దర్హాసము మరియు కరుణావలోకనము సూచించబడను. అంటే ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ మాతాజీ, ఇప్పుడు గృహస్థ, ఇప్పుడు ఆయన ప్రియవ్రతుడి వైపు చూశారు, ప్రియవ్రతుడి వైపు చూసి ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంచారు అని అంటే ఆయన యొక్క ముఖంలో చిరునవ్వు ఉంది. ఓకే, ఆయన నవ్వేటువంటి విధానం అంటే కరుణను చూపించినటువంటి విధంగా ఆయన మీద నవ్వుతున్నారు. అంటే ఇప్పుడు ఒక వైష్ణవుడి యొక్క కరుణ ఉంటే కూడా మనము భక్తిలో ముందుకెళ్తాం. ఒకవేళ వైష్ణవుడు మీకు కరుణను చూపించారు, కరుణావలోకనం అని అంటే కరుణను చూపిస్తూ నవ్వారు అని అర్థం. ఓకే, మాతాజీ, అదొక లోకమని కాదు, కరుణను చూపిస్తూ ఆయన మందహాసం చేశారు.
సో ఆ మందహాసం యొక్క మీనింగ్ ఏమిటి అని అంటే నువ్వు ఒకవేళ గృహస్థ జీవనం తీసుకున్నా కానీ నువ్వేమి భక్తిలో పడిపోవు అనేటువంటి భావనతోటి నవ్వారు. ఓకే మాతాజీ, సెకండ్ పారాగ్రాఫ్ లో వచ్చింది ప్రభుజీ స్మితావలోకనము అని, సిక్స్త్ లైన్. ప్రియవరత, బ్రహ్మదేవుని మనుముడు తాతామనవళ్ల మధ్య కొన్ని మార్లు హాస్య ధోరణిలో పొడి జరిగింది. తన్ని దీవున కానీ దాన్ని నువ్వు అంగీకరించినట్లుగా చేసేదనని నేను నిర్ణయించుకున్నాను అనే భావన. అంటే ఇప్పుడు ఆయన నువ్వు నువ్వు ఏమనుకున్నా నేను ఇది అనుకున్నాను, అంటే ఇప్పుడు ఆయనేమో ఆయన అనుకున్న దానికి ఆపోజిట్ గా ఈయన అనుకున్నారు. ఇది కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ అమ్మ తది కరుణాపూర్వకమైనటువంటి స్మితావలోకనం, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. అంటే అక్కడ ఏమి ఈయన మాట్లాడలేదు ఈ మాటలు. ఓకే మాతాజీ, ఆయన ఏమి ఇప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు నేను ఇలా అనుకున్నాను అని అట్లేం మాట్లాడలేదు. ఇప్పుడు మన మనసులో ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సో మనల్ని ఉన్న ఏదైనా విషయం గురించి కన్విన్స్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మన మనసులో ఉండేటువంటి భావన ఏమిటి? ఓకే, ఆ భావన గురించి ఇక్కడ మాట్లాడు. భావన ఏంటి? ఓకే, నువ్వు ఏమైనా అనుకో, చివరికి నేను చెప్పిందే చేస్తావు నువ్వు. నువ్వేమైనా అనుకో, నేను చెప్పిన దాని వల్ల నీకు ఉపయోగమే ఉంటుంది, నీకు మంచే జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఏదైతే ఉంటుందో దాని గురించి ఇక్కడ చెప్తున్నా. ఇవి రెండు రెండు రకాలైన భావన, రెండు బాడీ లాంగ్వేజ్ గురించి. ఎస్, బ్రహ్మదేవుడి బాడీ లాంగ్వేజ్. అలాగే ప్రభుజీ, హిరణ్య గర్భునిగా బ్రహ్మని చెప్పారు కదా, బ్రహ్మదేవుడిని హిరణ్య గర్భుడు అనే అంటారు. అంటే గర్భోదక సాయి విష్ణువు వస్తారా ప్రభుజీ? హిరణ్య అంటే గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి హిరణ్య గర్భుడు అనే పేరు వచ్చింది. హిరణ్య గర్భుడు అంటే గర్భోదక సాయి విష్ణువే, కానీ హిరణ్య గర్భుడు యొక్క నాభి నుంచి వచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం అలా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ, ఇక్కడ గౌణ సృష్టికర్త అంటే బ్రహ్మదేవుడు అన్నారు. సృష్టికర్త అంటే శ్రీకృష్ణ భగవానుడే కదా ప్రభుజీ? కారణం శ్రీకృష్ణ భగవానుడే కదా ప్రభుజీ? కారణోదక సాయి విష్ణు వస్తారా? అవును, కారణోదక సాయి విష్ణు ద్వారానే చేశారు కృష్ణ భగవాన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. ప్రభుత్వ మార్గము, నివృత్తి మార్గము అసలు చాలా చక్కగా అసలు అర్థమైంది. అది ఇంతకు ముందు విన్నాగానే అది సరిగ్గా అర్థం కాలేదు. అది ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అనేది మీరు అసలు ఆ ఎగ్జాంపుల్ తో చెప్పడం, ప్రవృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం అనేది స్టెప్ బై స్టెప్ అంటే శూద్రులు ఉండే వాళ్ళు వైశ్యులకి, వైశ్యుల నుంచి బ్రాహ్మణులకి, బ్రాహ్మణుల నుంచి అలా జన్మలు జన్మలుగా వాళ్ళు ఎదిగి భగవత్ సేవలో ఉంటూనే ఇంద్రియ భోగం చేస్తుంటారు. అదే నివృత్తి మార్గం అంటే ఈ ఇంద్రియ భోగాన్ని వదిలేసేసి కృష్ణ భగవాన్ కే చాలా చక్కగా అర్థమైంది. థ్యాంక్ యూ ప్రభుత్వం.